డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ హలో వీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే డిటాచ్మెంట్ అనేది ఏదైతే ఉందో ఇది మనల్ని చాలా వరకు ఒక బెటర్ పర్సన్ చేస్తుంది డిటాచ్మెంట్ అనేది మునులు ఋషులు లేకపోతే సన్యాసులు ఎక్కువ పాటిస్తూ ఉంటారు అందువల్ల వాళ్ళు ఒక రకమైన వాళ్ళ కొనల్ని ఎనర్జీ యాక్టివేట్ చేసుకోవడం కానీ స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ కానీ ఆ డివైనిటీ ఫీల్ అవడం కానీ జరుగుతుంది అని చెప్పేసి వీటన్నిటికీ ఒక బేసిక్ స్టెప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిటాచ్మెంట్ అనేది అని చెప్తూ ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళు ఏదైతే సాధిస్తున్నారో అది మన లైఫ్లో కూడా ఉండాలి అని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెడతా ఉన్నారు ఎలా మనం అవ్వగలము ఎలా మనం చేయగలము ఎందుకంటే ఇలాంటి స్పిరిచువల్వేకనింగ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అవసరం మీరే వీడియోస్ చేస్తున్నారు కదా అని అడుగుతున్నారు అలాంటి దానికి డిటాచ్మెంట్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే ఓకే విల్ డిస్కస్ నమస్కారం థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ హరి ఓమ్ నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ డిటాచ్మెంట్ యూనో హోల్ మ్యానిఫెస్టేషన్ సబ్జెక్ట్లో ఒక బిగ్గెస్ట్ థిరీ ఉంది డిటాచ్మెంట్ గురించి విచ్ మీన్స్ లెట్ గో ద ఓల్డ్ థింగ్స్ లెట్ గో ద రిలీజ్ ఓల్డ్ స్ట్రకింగ్ ఎనర్జీస్ బ్యాడ్ ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్ అని కూడా చెప్పొచ్చు గుర్తుపెట్టుకోండి విశ్వ దర్శనం జరగాలి విశ్వ జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలి కాస్మిక్ ఎనర్జీస్ డివైన్ ఎనర్జీస్ ద్వారా అద్భుతాలను మీరు సృష్టించాలి అనుకుంటే కనుక ఫస్ట్ మీలో ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే మీరు ఫాలో అవ్వాల్సిన క్వాలిటీ ఏంటి అంటే డిటాచ్మెంట్ ఏంటి డిటాచ్మెంట్ విచ్ మీన్స్ చాలామంది భవిష్యత్తు మీద ఫోకస్ ఉంది విజన్ ఉంది డ్రీమ్ చేస్తున్నారు కానీ పాత విషయాల్ని విడిచిపెట్టడానికి రెడీగా లేరు వాట్ యు క్యారీ దట్ వాట్ కమ్స్ విత్ యూ బట్ చాలామంది పీపుల్ దేన్ని క్యారీ చేస్తూ ఉన్నారు ఓల్డ్ థింగ్స్ని చాలామంది అది మెమోరీ అనుకుంటా ఉన్నారు గుడ్ మెమోరీస్ అనుకుంటున్నారు నో మెమోరీస్ అనేది మైండ్లో ఉండాలి హార్ట్లో ఉండాలి ఓకే సో డిటాచ్మెంట్ ఏం చేయాలా ఇవన్నీ కూడా మీ నిజ జీవితంలో ప్రతిరోజు ఆచరణలో పెట్టండి పాయింట్ నెంబర్ వన్ పాస్ట్ని మర్చిపోవడానికి ప్రయత్నించండి మీ నిజ జీవితంలో జరిగిన పాత సంఘటనలు ఏమైతే మీకు బాధ పెడతా ఉన్నాయో దేని గురించి మీరు ఆలోచిస్తే ఒక ఆవేదనకి గురవుతా ఉన్నారో బాధని ఫీల్ అవుతా ఉన్నారో అట్లాంటి విషయాల్ని ఇమ్మీడియట్గా రిలీజ్ చేసేయండి వై బికాజ్ అవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ వైబ్రేషన్స్ నెగటివ్ ఫ్రీక్వెన్సీస్ ఓల్డ్ స్టకింగ్ ఎనర్జీస్ దరిద్ర దేవతలు అని కూడా చెప్పొచ్చు అవి ఉంటే సక్సెస్ రాదు గ్రోత్ ఉండదు అష్టైశ్వర్యాల గృహంలోకి రాదు లైఫ్లో బ్రాండ్ న్యూ అన్న పదం వినరు చూడరు సో వాట్ షుడ్ యూ రిలీజ్ ఓల్డ్ ఏమైతే ఇంతకుముందు కొన్ని సంఘటనలు మీకు బాధ పెట్టున్నాయో చాలా ఛాలెంజెస్ మీరు ఫేస్ చేస్తూ ఉండొచ్చు డైవోర్స్ అవ్వడం ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవ్వడం చాలామంది చూస్తూ ఉన్నారు ఫస్ట్ బేబీ లాస్ అవ్వడం ఒక స్పెసిఫిక్ పర్సన్ని కోల్పోవడం వ్యాపారం లాస్ కావచ్చు ఉద్యోగం కావచ్చు పేరెంట్స్ లాస్ కావచ్చు ఎన్నో మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు లెట్ ఇట్ హ్యాపెన్ జస్ట్ యాక్సెప్ట్ అండ్ గో విత్ ద ఫ్లూ ఏమి జరిగినా మన మంచుకే అని అనుకోవాలి రెండోది ఏ వ్యక్తులు మన జీవితంలో ఉండాలి ఏ వ్యక్తులు మన జీవితంలో ఉండకూడదు అన్నది డివైన్ ప్రొటెక్షన్ డివైన్ నిర్ణయిస్తుంది అండ్ గుర్తుపెట్టుకోండి మీ అందరి చుట్టూ కంటికి కనిపించిన కంచె ఉంది ఆ కంచె ఏర్పాటు చేసింది సుప్రీం సోల్ ఆ నేచర్ యొక్క లీలలు మనకు తెలియక మనం సఫర్ అవుతూ ఉన్నాం బాధపడుతూ ఉన్నాం సో ఇంతకుముందు మీ జీవితంలో ఏమి జరిగినా మర్చిపోవడానికి ప్రయత్నించండి ఐ ఫేస్ లాడ్ ఆఫ్ మై పర్సనల్ థింగ్స్ వీ ఆల్ ఆర్ హ్యూమన్స్ వీ షుడ్ యాక్సెప్ట్ ఆల్ ద థింగ్స్ రైట్ మనుషులం మనకి రాకపోతే ఎవరికి వస్తాయి ఛాలెంజెస్ మనకి రాకపోతే ఎవరికి వస్తాయి ప్రాబ్లమ్స్ వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్ గుర్తు పెట్టుకోండి ఒకటే మీ మైండ్లో ఉండాలి ఇది పూర్వజన్మ యొక్క కర్మ ఫలితం కావచ్చు ఆర్ఎల్స్ ఈ జన్మ యొక్క కర్మ ఫలితం కావచ్చు అని చెప్పి యాక్సెప్ట్ చేయండి ఎందుకంటే కర్మ అనేది రియల్ మేనిఫెస్టేషన్ కోచ్గా అక్రాస్ గ్లోబ్లో మందిని ఎన్లైట్ చేస్తున్న దారిలో ఉన్నాము ఐఆమ్ సేయింగ్ టు ఆల్ ఆఫ్ యూ కర్మ ఇస్ ట్రూత్ హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ రియల్ అండ్ ట్రూత్ సో ఏమి జరిగినా అది పూర్వజన్మ యొక్క కర్మ ఫలితం లేదా ఈ జన్మ యొక్క కర్మ ఫలితం అని చెప్పి యాక్సెప్ట్ చేసి పాత విషయాలను మర్చిపోండి అండ్ మీ ఫోన్లో ఓల్డ్ ఫొటోస్ ఉంటాయి అవే చూసుకుంటూ ఇంకా ఆ వైబ్లోనే ఉంటాం ముందు అవి డిలీట్ చేసి అవి సీరియస్లీ అవి మెమోరీస్ హార్ట్లో బ్రెయిన్లో ఉండాలి ఫోన్లో కాదు అవి చూస్తున్న ప్రతిసారి ఇంక ఓల్డ్ స్ట్రైకింగ్ ఎనర్జీస్ ఓల్డ్ మెమోరీస్ కాదు ఓల్డ్ ఎనర్జీ ఇంక జీవితాన్ని వెనక్కి లాగిస్తే రివర్ నెవర్ రివర్స్ రివర్ ఎప్పుడు వెనక్కి రాదు ముందుకే వెళ్తుంది లైఫ్ అంతే ముందుకెళ్ళ అలా ఛాలెంజెస్ వస్తే బోర్డులో స్ట్రైకర్ని కొట్టినట్టు కొట్టి పారే అలా ఛాలెంజ్ వచ్చింది అంటే అట్స్ అ బ్లెస్సింగ్ గ్రోత్ కొరకు వచ్చిన ఆపర్చునిటీ ఛాలెంజ్ అందుకే మీ జీ నిజ జీవితంలో వచ్చిన ప్రతి అవరోధనల్ని ఆశీర్వాదాలుగా భావించండి ఛాలెంజ్ని బ్లెస్సింగ్గా భావించండి సో లెట్ ఇట్ గో అండ్ ఎవరైనా ఒక వ్యక్తి మీ జీవితం నుండి వెళ్ళిపోదామని ట్రై చేస్తే లెట్ దెమ్ గో డోంట్ ఫోర్స్ దెమ్ వై బికాస్ వాళ్ళ నుండి మీకు ఏదో ఒక పెద్ద సమస్య ఉందని సుప్రీమ్ డిజైన్ చేసిన రిజెక్షన్ అది సో రిజెక్షన్ ఈజ్ ప్రొటెక్షన్ అని చాలాసార్లు చెప్పుకున్నాను ఇఫ్ సంబడీ ఈజ్ రిజెక్టింగ్ యూ గాడ్ బ్లెస్ యూ ఇట్స్ అన్ యూనివర్సల్ సైన్ భగవంతుడు మీకు ఇస్తున్న ఒక అద్భుతమైన అవకాశం మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయడానికి అండ్ డోంట్ పుష్ ఎనిబడి టు స్టే విత్ మీ అని చెప్పి నాతోనే ఉండు నాతోనే ఉండు నాతోనే ఉండు అని ఎవరిని పుష్ చేయక ఇఫ్ సంబడీ ఈస్ పుష్షింగ్ యూ లీవ్ దెమ్ లీవ్ దెమ్ వాళ్ళ నుండి మీకు ఏదో కీడు జరగబోతుందని మీ గృహ దైవమో మీరు నమ్మిన దైవమో మీ పేరెంట్ యొక్క ఆశీర్వాదాలో మీ పెద్దల యొక్క బ్లెస్సింగ్స్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంది మీకని అర్థం సో డిటాచ్మెంట్ విత్ ఓల్డ్ స్ట్రకింగ్ ఎనర్జీస్ బ్యాడ్ ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్ ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఎనర్జీ వెళ్తుందో ఒక స్పేస్ ఏర్పడుతుంది ఎప్పుడైతే స్పేస్ ఏర్పడుతుందో పాజిటివ్ థింగ్స్ విచ్ మీన్స్ మనీ సక్సెస్ నేమ్ ఫేమ్ రికగ్నిషన్ కెరియర్ గ్రోత్ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు వచ్చి ఇంట్లో మీ గృహంలో తాండవం మాడతాయి వాట్ షుడ్ యూ టు ఏమి చేయాల ఫోకస్ ఆన్ ఫ్యూచర్ ఇప్పుడున్న ప్రెజెంట్ని కాన్సన్ట్రేట్ చేసి కంప్లీట్ ఫోకస్ మేనిఫెస్టేషన్ మీద పెట్టి ఎఫిర్మేషన్స్ విజువలైజేషన్స్ మనీ మెడిటేషన్స్ పాజిటివిటీ స్పిరిచువాలిటీ డివైన్ కాస్మిక్ వీటి గురించి ఆలోచించి కార్యాచరణ చేస్తూ విజన్ ఉండాలి ఎవరికైతే బిగ్ బిగ్ విజన్స్ ఉంటాయో వాళ్ళు ఏ మేనిఫెస్టేషన్ ఫాలో అవకపోయిన పర్లేదు విశ్వం సహకరిస్తూనే ఉంటుంది ప్రొవైడెడ్ వాళ్ళ యొక్క అడుగులు మంచి కార్యాల వైపు ఉండాలా తద్వారా రిజల్ట్ వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు మిగతా వాళ్ళకు కూడా బాగుండేటట్టు వాళ్ళ విజన్స్ ఉంటే గనక విశ్వం ఎల్లప్పుడూ సహకరిస్తూనే ఉంటది వాళ్ళు ఏ మేనిఫెస్టేషన్ కూడా చేయగలుగుదాం సీరియస్లీ విజనే పెద్ద మేనిఫెస్టేషన్ సో హ్యావ్ సమ్ ప్రాపర్ విజన్ ఫర్ యువర్ గ్రోత్ మీ కొరకు మీ కుటుంబ సభ్యుల కొరకు లోక కళ్యాణం కొరకు ఒక విజన్ పెట్టుకోండి మీ ఉన్నత కొరకు ఎప్పుడూ ఆలోచించండి ఎప్పుడు ఉన్నత కొరకు ఆలోచించట్లేదు ఇప్పుడు మనం జలస్ ఫీల్ అవుతా ఉన్నాం పక్కన ఫ్రెండ్ సక్సెస్ అయినా జలస్ ఫ్రెండ్కి డబ్బులు వస్తున్నా సెటిల్ అయిపోయాడు అని చెప్పి ఏం చేస్తూ ఉన్నారు మరి మనం హ్యావ్ సమ్ గ్రేట్ఫుల్నెస్ గివ్ సమ్ ఎప్రిషియేట్ ఇన్ అఫ్ యూనివర్స్ చూసుకుంటుంది బట్ ఇప్పుడు అట్లా లేకుండే ఫ్రెండ్కి జాబ్ వస్తే జలెస్ నాకంటే సర్టిఫికేట్లు లేవు అబ్బాయికి నాకంటే తక్కువ మార్కులు వచ్చి ఇప్పుడు నాకంటే ఎక్కువ సంపాదిస్తా ఉన్నాడు ఎంత సంకల్పించున్నాడో దాని కొరకు తను యు షుడ్ రెస్పెక్ట్ అట్లీస్ట్ ఎప్రిషియేట్ చేయాలి ఇవేమీ చేయకపోయినా గమ్ము నోరు మూసుకొని ఉండాలి బట్ వాట్ షుడ్ వీఆర్ డూయింగ్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏం చేస్తా ఉన్నారు అవుట్ చేస్తూ ఉన్నారు నాకంటే తక్కువ మార్కులు వచ్చి ఎలా సక్సెస్ అయిపోయి స్వామి మార్కులు జీవితాన్ని డిసైడ్ చేయొ సర్టిఫికేట్ల జీవితాన్ని డిసైడ్ చేయొ సంకల్పం బర్నింగ్ డిజైర్ డిసైడ్స్ యువర్ ఫ్రీకింగ్ ఫ్యూచర్ ఐ హ్యావ్ సీన్ బంచ్ ఆఫ్ పీపుల్ ఇన్ మై లైఫ్ యూనివర్సిటీస్ తీసి పడేసింది జీవితంలో గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ప్రకృతితో అనంత విశ్వంతో అవడానికి అడుగులు వేస్తారో టాక్సిక్ పీపుల్ని యూనివర్సే మీ జీవితం నుండి బయటికి పంపించేస్తా మనం ఏం చేస్తా ఉన్నాం ఎప్పుడు ఫోన్ చేస్తున్నాడు చేయడం మానేసాడు ఏంటి అని ఆడైన పరిగెడతా ఉన్నాడు స్వామి అది గాడ్స్ ప్లాన్ ఎవరైనా మీ జీవితం నుండి వెళ్ళిపోతా ఉన్నారా కంగ్రాచ్యులేషన్స్ మై డియర్ యూనివర్స్ ఇస్ బ్లెస్సింగ్ యూ ఎవరైనా మిమ్మల్ని పుష్ చేస్తూ ఉన్నారా నువ్వు నాకు వద్దని ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ ఐ హ్యాడ్ డివైన్ పవర్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉందని అర్థం సో ఎప్పుడు జలస్ ఫీల్ అవ్వద్దు పాత విషయాలు అన్నీ మర్చిపోవడానికి ప్రయత్నించండి లెట్ ఇట్ గో లెట్ ఇట్ గో లెట్ ఇట్ గో పాత నీరు వెళ్తేనే కొత్త నీరు వస్తుంది ఓల్డ్ క్లాత్స్ బయటకు వెళ్తేనే న్యూ క్లాత్స్ వస్తాయి లెట్ ఇట్ గో ఏ జరిగిన కర్మ ఫలితం అని భావించండి ప్రకృతి యొక్క లీలను భావించండి భగవంతుడు నాకు సహకరిస్తున్నాడని నమ్మండి ప్రకృతి నాకు సహకారం ఉందని నమ్మండి పంచభూతాల అనుగ్రహం నాకు ఉందని నమ్మండి యూనివర్స్ నాతోనే ఉందని నమ్మండి లైఫ్ ఈజ్ ఆసమ్ గైస్ గాడ్ బ్లెస్ యూ యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఆల్ ద మేజర్ సక్సెస్ అండ్ అబండెన్స్ థ్యాంక్ సో మచ్ సార్ అండ్ డెఫినెట్లీ ఇక్కడ మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఇట్స్ వర్త్ ల్యాక్స్ అన్నమాట అలా ఉన్నాయి అన్ని కూడా అండ్ డెఫినెట్లీ ఒకటైతే అర్థమైంది ముందు మన జీవితం మనం చూసుకోవాలి మన మీద మనం ఫోకస్ చేయాలి మనకు సంబంధించిన విషయాల మీద మనకి అవగాహన ఉండాలి మన గురించి మనకు అవగాహన ఉండాలి పరో వాడి గురించి ముందు వేలు వెత్తి చూపించే ముందు మూడు వేలు మన చూపిస్తాయనే ఏదైతే ముందు మనం గమనిస్తామో అది మన లైఫ్ని చేంజ్ చేస్తుంది సో దీనికి అనుగుణంగా మీరు కండక్ట్ చేయబోయే మాస్టర్ క్లాస్ ఏదైతే ఉందో అది చాలా మందికి సెల్ఫ్ లవ్ అనేది కానీ సెల్ఫ్ గ్రోత్ అనేది ఇలా చాలా విషయాల మీద ఫోకస్ చేస్తూ చాలా టెక్నిక్స్ టెక్నిక్స్ని మీరు ముందు తీసుకొస్తూ ఉన్నారు నాకు సంబంధించి కొండల్ ఎనర్జీస్ అని ప్రీవియస్ ఎపిసోడ్లో చాలాసార్లు దీని గురించి వింటూ ఉన్నాను నోటి ద్వారా అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ ఎందుకంటే చాలామంది ట్రాన్స్ఫామ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వాళ్ళకి పిచ్చింగ్ ఇస్తూ ఉంటాము కానీ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎన్నో కామెంట్స్ ఎన్నో వాళ్ళ తరపు నుంచి వ్యూస్ కానీ చూస్తున్నప్పుడు అర్థం అవుతుంది వాళ్ళు దే ఆర్ రెడీ టు చేంజ్ అనేది బట్ దానికి మిగిలిన ఒకే ఒక్క స్టెప్ ఏంటి అంటే ఈ వర్క్షాప్ మీరు పార్టిసిపేట్ చేయడం సో అలా పార్టిసిపేట్ చేయాలని ట్వంటీ ఫోర్త్ జూన్న ఈ వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ముందుగా మీరు ఎంత త్వరగా మీరు ఎన్రోల్ చేసుకుంటే మీరు అంత త్వరగా ఇందులో ఉండడానికి స్కోప్ అనేది దొరుకుతుంది ఇన్కేస్ సీట్స్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ వరకు మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఆ ప్రోగ్రామ్ డేట్స్ కానీ లేదంటే అది అవైలబిలిటీ కానీ సార్ అవైలబిలిటీ కానీ ఇప్పుడు లేదు కాబట్టి సో డిలే అవడం కన్నా కూడా ఇప్పుడున్న ఈ వర్క్షాప్ మీరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని వెంటనే ఎన్రోల్ చేసుకుని రిజిస్టర్ చేసుకొని పార్టిసిపేట్ చేయండి దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు సో చెప్పాలి మళ్ళీ కలుద్దాం యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి